వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెద్దల పండుగని. అక్కడ అందరం కూడా మా తమ్ముళ్ళు, మా తమ్ముని పిల్లలు, మా మర్దనులు అందరం కలిసి పెద్దల పండుగ చేసినాము. తర్వాత భోజనాలు అందరం కలిసి చేస్తున్నాము. ఈరోజు రైస్, పూరీలు, మటన్, చికెన్ ఫ్రై అన్నీ కూడా చేశాము. మా తమ్ముని కొడుకు కూడా తింటున్నాడు. వీళ్ళ ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈరోజు పెద్దల పండుగ కాబట్టి చిన్నపిల్లలు ఇద్దరు, ఈమెకు ఒక చెల్లెలు ఉంటుంది. పిల్లలు చిన్న ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు మా తమ్ముడు. తర్వాత వంటలు ఆమె భక్షాలు చేస్తుంది. చాలామంది వచ్చారు కాబట్టి భక్షాలు వంటలంతా చేపించాము. ఇది ఆమె స్టైల్లో ఆమె చేస్తుంది. మైదాపిండి, శనగపప్పు, బెల్లం. ఇతను మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంత స్పాటెడ్ చిన్న వయసు, పిల్లలు చిన్న ఉన్నారు. మా మర్దండ్లు, వాళ్ళ పిల్లలు అందరు, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా వంట చేసి మూట పెట్టేసి బయట వచ్చి కూర్చున్నాము. ముగ్గురు తమ్ముళ్ళు పక్క పక్కనే ఉంటారు. ఇది మా పెద్ద తమ్ముడు, పోలీస్ కానిస్టేబుల్ అయినా వాళ్ళ ఇల్లు. ఆయన కూడా అమ్మ నాయనకి పెట్టుకున్నారు. వీళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళకు పెట్టాము. ముగ్గురు తమ్ముళ్ళు అయితే ఒక తమ్ముడు చిన్న తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. వీళ్ళు అందరు పెట్టు, ముగ్గురు తమ్ముళ్ళు ఒక ఎవరింట్లో వాళ్ళు పెట్టుకున్నారు. ఇది రెండో తమ్ముడు, ఆయన కూడా పెట్టుకున్నాడు. రెండో మర్దలు, మా పెద్ద మర్దలు, నేను, వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు, చిన్న మర్దలు, చనిపోయిన ఆయన భార్య. తింటున్నారు అందరు మా తమ్ముని పిల్లలు. పోలీస్ కానిస్టేబుల్, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ముగ్గురు ఒక పక్క పక్కనే ఉంటారు. చికెన్ నన్ను చేయమని చెప్పి మా కోడళ్ళు అడిగితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేస్తామా, బాగుంటుంది అంటే చేస్తున్నాను. మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ వంటిల్లు. కేజీ చికెన్, కారం ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వస్తున్నాను. ఒక 6 చెంచాలు కారం వేసాను, అది కూడా వాళ్ళకి తక్కువ అనిపిస్తుందంట. నేనైతే 6 చెంచాలు వేసాను. ధనియాల పొడి ఒక 4 చెంచాలు,
పసుపు స్పూను, అల్లం వెల్లిపాయ బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో వేయాలి. మా తమ్ముని పిల్లలకి ఇష్టమట నేను చికెన్ ఫ్రై చేయడము, వెంటబడ్డారు చేయొద్దమ్మా చేయొద్దామని. మరి తమ్ముడు పిల్లలు చేపలు తెచ్చుకున్నారన్న, వాటికి కడిగి నీళ్ళు కొత్త నీళ్ళు వేస్తున్నారు. పాత నీళ్ళు వేసేసి చూడండి చేపలు ఉన్నాయో, వాటికి ఫుడ్ కూడా వేస్తున్నారు. కొంచెం పుదీనా కొత్తిమీర వేయాలి. కొత్త ఫ్రిడ్జ్ తెచ్చారంటే చూపిస్తామా అని చూపిస్తున్నారు. వీళ్ళ ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయాడు పాప. ఉల్లిగడ్డలు బాగా ఎర్రైన తర్వాతనే ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ ఉల్లిగడ్డల ఎర్రైన తర్వాత ఆ స్మెల్ అంతా చికెన్ పట్టుకుంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మా మర్దలు అంటున్నారు ఈ వాసన ఎప్పుడు రాలేదు అత్తమ్మ వదినమ్మ, చాలా మంచి వాసన వస్తుందని అంటున్నారు. అంటే ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తే మంచి కలర్ వస్తుంది అని చెప్తున్నాను. నూనెలోనే వేయించాలి మొత్తం. చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రై కావాలి కాబట్టి కొంచెం సేపు ఇంకా ఫ్రై చేస్తున్నాను. ముక్కలు అయితే ఉడికినాయి, కొంచెం ఫ్రై చేస్తే ముక్కలు ఇంకా టేస్ట్గా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాము. ఉప్పు అయిందో లేదో చూడమంటే చూస్తున్నాను. కొద్దిగా పెరిగేయాలి, పెరిగేస్తే కొంచెం పులుపు వచ్చేసి టేస్టింగ్గా బాగుంటుంది.
చికెన్ పులుసు. మా రెండో తమ్ముని ఇంట్లో కూడా చికెన్ పులుసు చేయమంటే మెంతి కూర చికెన్, చికెన్ ఫ్రై పోపుకేసిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ తీసుకొని పోపుకేసిన తర్వాత మెంతి కూర వేసినారు. ఇది చికెన్ పులుసు చేస్తున్నారు, అది కూడా నన్నే చేయమంటే చేస్తున్నా. చికెన్ పులుసు మెంతి కూర వేసి బాగా వేపాలి. డ్రై మెంతి కూర షాప్లో దొరుకుతుంది కదా, డ్రై మెంతి కూర అది వేసి బాగా వేపాలి. ఈరోజు అంతా నాతోనే చేయిస్తున్నారు వంటలు వాళ్ళు, బాగా చేస్తూ చేస్తున్నారు. పూరీలు ఎక్కడ చేసారు వాళ్ళు. తర్వాత కొబ్బరి పొడి, కొబ్బరిలో లవంగాలు యాలకులు వేసిన తర్వాత గ్రైండ్ చేసి అందులో వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ కూడా కాల్చి దంచింది వేసేసేయాలి. పులుసు కాబట్టి కొద్దిగా మసాలా పడుతుంది, ఫ్రైకి అయితే ఏ మసాలా వస్తుంది. తగినన్ని నీళ్ళు అంటే షోర్వకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వసుకొని మనం బాగా కొద్దిసేపు 10-20 నిమిషాలు మసాలా పెడితే చేపలకు సారీ చికెన్ పులుసు రెడీ. చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని 10 నిమిషాలు మసాలా పెట్టాలి. బాగా మసాలా పెట్టిస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేయాలి. బాగా కొద్దిసేపు ఉడికిన తర్వాత పెరుగు వేయాలి. కారం తక్కువ ఉందని కారం వేసాం కొద్దిగా. పెద్ద మార్దలు పూరులు చేసిన